మాటన్ కూర్చోండి అదే మాదిరిగా చెప్తాను అదే మాదిరిగా సభ్యుని మాట్లాడండి అదే మాదిరి నేను మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసే శ్వేతపత్రంలో కేంద్రం గత 10 సంవత్సరాల నుంచి ఇచ్చినటువంటి అభివృద్ధి కోసం గాని సంక్షేమం కోసం గాని నిధులు ఎన్ని మంజూరు చేసిందో ఎన్ని నిధులు ఇచ్చిందో వివరాలు దానిలో పొందుపరిస్తే బాగుంటుందని చెప్పి మేము వారికి ఆశిస్తున్నాం గతంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా ఉంటే అమలు చేస్తామని చెప్పి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో ప్రతి ఎకరాకు సాగునీరు అందేలా నిర్దిష్ట సమయంలో అసంపూర్ణ ప్రాజెక్టును పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 8 ఆ తర్వాత 4వ చాప్టర్లో 3 అంశమైన సాగునీటి పారుదల రంగం కాంగ్రెస్ మేనిఫెస్టో అభయహస్తం పేజీ నంబర్ 20లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు జాతీయ హోదాకై కృషి చేస్తామన్నారు మరి అదే విషయం గవర్నర్ ప్రసంగంలోనూ చెప్పించారు అంటే జాతీయ హోదా రాకపోతే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం మీకు ఉందా లేదా అనే స్పష్టత లేదు మీరు లేకుంటే మేము అదే మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం లేదు కాబట్టి దీన్ని ఒక లింక్ పెట్టినారు మీరు దీన్ని లింక్ పెట్టడం అనేది ఇది గౌరవ మంత్రి గారు సార్ మేము మానిఫెస్టోలో పెట్టింది అన్నమాట చాలా సార్ మేము మానిఫెస్టోలో పెట్టిన అంశానికి నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను మహేశ్వర్ రెడ్డి గారు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో వారు ప్రధానమంత్రి ఉన్నారు ఈరోజు మేము వారిని కోరుతా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన అంశం విషయంలో వారు ముందు నిలబడి జాతీయ హోదాను ఇప్పించే ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్నాను ఎట్లా ఇస్తారని మీ పార్టీ ప్రభుత్వంలో ఉంది మేమందరం వస్తాం మేము వారిని కూడా కోరుతాం మా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా కోరుతాం మీరు జాతీయ హోదాను ఇప్పియండి మేమందరం కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశాన్ని నేను మా మహేశ్వర్ రెడ్డి గారు వారి బీజేపీ పార్టీ వారిని కూడా కోరుతా ఉన్నాం అధ్యక్ష మహేశ్వర రెడ్డి గారు అధ్యక్ష ఎన్నిసార్లు ఇంటరప్షన్ కరెక్ట్ కాదు అధ్యక్ష అయ్యా ఒక్క నిమిషం సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా అయినటువంటి పారమూరు సీఎం సొంత జిల్లా ఇదిస్తారు వాట్ ఈస్ దిస్ నేను వన్ మినిట్ శ్రీహరి గారు మన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారు శ్రీధర్ బాబు గారు పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురావడానికి బీజేపీ వల్ల సహకారం అడిగారు సార్ దాన్ని మేము కూడా స్వాగతిస్తున్నాం వీలైతే నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అభ్యర్థిస్తున్నా మనందరం ఒక శాసనసభ ద్వారా ఒక ఏకగ్రీవ తీర్మానం చేస్తూ జాతీయ హోదా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ఒక ఏకగ్రీవ తీర్మానం ఈ సభ ద్వారా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం శ్రీధర్ బాబు గారు దీని విషయంలో ముందుకు రావాల్సిందే నేను కోరుతున్నాను మహేశ్వరుడు గారు చూడండి అదే ఇప్పుడు రెస్క్యూకి వస్తామని చెప్పి రెస్క్యూకి వచ్చేసారు సార్ రెస్క్యూకి వచ్చేసారు దీన్ని బట్టి చాలా స్పష్టంగా ఏర్పడతా ఉంది వీళ్ళ రిలేషన్షిప్ ఎందు నేను ఒకటే అడుగుతా ఉన్నాను సార్ గౌరవ ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా పారమూరు అలాంటి సొంత జిల్లాలో కేవలం జాతీయ హోదా ఏ రకంగా వస్తుందో ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి బాగా తెలుసు జాతీయ హోదాకి ఏమేం కావాలా ప్రొసీజర్ ఏంది దాని నామ్స్ ఏంటి అవన్నీ కూడా సార్ మీకు సమయం ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి సార్ చాలాసేపు మాట్లాడారు మీరు గంటన్నర మాట్లాడారు మాకు 10 నిమిషాలు కూడా సమయం గారు మీరు గవర్నర్ ప్రసంగంలో మాట్లాడేది అనవసరం ఇది గవర్నర్ ప్రసంగం అండి ఇది గవర్నర్ ప్రసంగంలో మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు ఒక జాతీయ హోదా రావాలంటే దానికి నామ్స్ ఏంది దానికి ప్రొసీజర్ ఏందో గౌరవ ఎంపీగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వారు మరి వారికి తెలియదా ప్రొసీజర్ ఏందో దాన్ని మీరు కేవలం
కేవలం మామిద పెట్టి ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా ఉంది తప్ప నిజంగా మీరు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని ఇది ఎట్లా కంప్లీట్ చేస్తారని ఒక ముందు మాత్రం చెప్పడం లేదు. ఇది చాలా శోచనీయమది. సొంతగా మరి ముఖ్యమంత్రిగా జిల్లా సంగతిని తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా కేసీఆర్ సర్కార్ మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి నిరుద్యోగ వృద్ధి విషయంలో విస్మరించాలనే ఆలోచన ఉందా? మరి ఎందుకు నిన్న గవర్నర్ ప్రసంగంలో దాన్ని మనం మాట్లాడలేదని చెప్పి అడుగుతా ఉన్నాను. దాదాపుగా 35 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు మీరు ఇచ్చినటువంటి హామీకి 4000 రూపాయలు ప్రతి నెల వస్తాయన్న హామీకి వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఎదురు చూస్తూ ఉంటే మీరు దాన్ని విస్మరించి పూర్తిగా ఏ రకంగా ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నట్టుగా ఉంది. ఇది ప్రజలు నిరుద్యోగ యువత మిమ్మల్ని నమ్ముకొని ఓటేసినట్టు నిరుద్యోగ యువత 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది మీరు ఏ రకంగా నిరుద్యోగ వృత్తిని ఇవ్వబోతున్నారు అని. దాదాపు దానికి కావాల్సింది ప్రతి నెల 1400 కోట్ల రూపాయలు. అంటే దాదాపుగా మీరు 20000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం మీరు అదనంగా మీరు దీన్ని సమకూర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మీరు హామీ ఇచ్చే ముందు ఆలోచన చేశారా? ఆలోచన లేకుండా కేవలం అధికారం రావడానికి మాత్రమే ఈ హామీ ఇచ్చారనే సంగతి మరి దయచేసి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా ఈ నెల 9వ తారీఖు రోజు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామన్నారు. మరి 9వ తారీఖు అయిపోయింది అధ్యక్ష, మీరు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఏ తారీఖులో చేస్తారు? ఇప్పటికే మాట తప్పారు, 9వ తారీఖు దాటింది. మరి మొన్ననే ప్రభుత్వంలోకి వచ్చాం కాబట్టి మేము దాన్ని లోతుగా మిమ్మల్ని ప్రశ్నిస్తలేము, కానీ ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసే వరకు మేము వెంట పడతాం, ఖచ్చితంగా ప్రజా గొంతుకై మేము దీని మీద మాట్లాడతామని తెలియజేస్తా ఉన్నాను. మహిళలకు 2500 రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు. ఇంకా దాని మీద పూర్తి మరి వివరణ కానీ ఇచ్చేటువంటి మరి ప్రొసీజర్ కానీ ఇంకా మీరు దాని మీద ఏమి మాట్లాడకపోవడం నిజంగా శోచనీయమని తెలియజేస్తా ఉన్నాను. అంతేకాదు అధ్యక్ష, ఎంతో ఉత్సాహంతో ఈరోజు అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మీరు కేవలం 64 మంది మెంబర్స్ తోటి మాత్రమే మీరు ఈరోజు అధికారంలో ఉండి అధికారం తెచ్చుకొని ప్రజలు మీకు 2/3 మెజారిటీ ఇవ్వలేదు. ఎన్ని పెద్ద హామీలు ఇచ్చినా నిలవేసిరైన హామీలు ఇచ్చినా మీకు ప్రజలు కట్టబెట్టింది కేవలం 64 సీట్లు మాత్రమే. కాబట్టి నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాను, దయచేసి ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి ఎన్నో ఆశల్ని వమ్ము చేయకుండా మీరు ఇస్తామని ఒప్పుకున్నటువంటి హామీలను నెరవేర్చాల్సిందని, ప్రజలు మీకు సంపూర్ణ విశ్వాసంతో మీ మీద పట్టం కట్టినందుకు మీరందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి సహచర మంత్రులందరూ కూడా మీరు సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి 412 హామీలు నెరవేర్చాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత మాతాకి జై. శ్రీ అక్బరుద్దీన్ ఓవైసీ.